పాపం అమాయకులు 1200 మంది చచ్చిపోయి అలాంటి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీని ఒప్పించారు తెలంగాణ తెస్తే, మీ మామతోని తెలంగాణ తెస్తే, ఆయన భిక్ష పెట్టిన ఆ భిక్షతోని రేవంత్ రెడ్డి సీఎం సిక్కు లేకుంటే ఎందుకు మాట్లాడు బాబు బాగుంటుంది మెండలైన అర్రా మీరేమన్నా వాడు కాలికోటు కట్టుడు వాళ్ళ మామ దీక్ష దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులెట్టుకోవాలి విజయశాంతి మా పార్టీకి వచ్చింది అప్పటికే వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా మా నాయకులు ధర్నాలు చేసిన అరే ప్రజలు కోరుతున్నారు సకల జన్లు కోరుతున్నారు పిల్లలు చచ్చిపోతున్నారు మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి ఇవాళ ప్రజలు అదేం లేదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు మీ చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి బొందలగడ్డ వాడు ఇక్కడ పిల్లగాడు వచ్చాడు వార్డ్ మెంబర్ కూడా దిక్కు లేదు వార్డు మెంబర్ కంటే తక్కువ వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమైనా ఆ పక్కింట్లో కూడా ఓటాడు ఆ పిల్లగారికి వాడు రైతు పదవి గురించి మాట్లాడుతున్నావు వెంకరెడ్డి వెంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడా నువ్వు బండ సమాన సబ్స్క్రైబ్ పోయి లగ్జరీ లాగ్ బుక్ చేస్తే బస్ బాయ్ ఆపరేటర్ చెప్పాడు 24 గంటలు వస్తాం బస్ బాయ్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈయన బొమ్మ 6 గంటలు కూడా వస్తలేదని చెప్పి ఆయనే టీవీలో మాట్లాడాడు ఆయన సస్పెండ్ చేసి ఇప్పుడు మన నౌక తెప్పించిన అప్పుడేమన్నా రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించాను నేనేమన్నా 70% మందికి ఇచ్చిన కొందరు మిగిలింది వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం ఎవడన్నా రాలని రాలేదన్నావా అని చెప్తాం కూడా అంటే పాపం అమాయకులు 1200 మంది చచ్చిపోయి అలాంటి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీని ఒప్పించారు తెలంగాణ తెస్తే మీ మామతోని తెలంగాణ తెస్తే ఆయన భిక్ష పెట్టిన ఆ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం సిక్కు లేకుంటే ఎందుకు మాట్లాడు బాబు బాగుంటుంది మెండలైన అర్రా మీరేమన్నా వాడు కాలికోటు కట్టుడు వీడు వాళ్ళ మామ దీక్ష దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులెట్టుకోవాలి విజయశాంతి మా పార్టీకి వచ్చింది అప్పటికే వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా మా నాయకులు ధర్నాలు చేసిన అరే ప్రజలు కోరుతున్నారు సకల జన్లు కోరుతున్నారు పిల్లలు చచ్చిపోతున్నారు మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి ఇవాళ ప్రజలు అదేం లేదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు మీ చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి బొందలగడ్డ వాడు ఇక్కడ పిల్లగాడు వచ్చాడు వార్డు మెంబర్ కూడా దిక్కు లేదు వార్డు మెంబర్ కంటే తక్కువ వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమైనా ఆ పక్కింట్లో కూడా ఓటాడు ఆ పిల్లగారికి వాడు రైతు పదవి గురించి మాట్లాడుతున్నావు వెంకరెడ్డి వెంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడా నువ్వు బండ సమాన సబ్స్క్రైబ్ పోయి లగ్జరీ లాగ్ బుక్ చేస్తే బస్ బాయ్ ఆపరేటర్ చెప్పాడు 24 గంటలు వస్తాం బస్ బాయ్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈయన బొమ్మ 6 గంటలు కూడా వస్తలేదని చెప్పి ఆయనే టీవీలో మాట్లాడాడు ఆయన సస్పెండ్ చేసి ఇప్పుడు మన నౌక తెప్పించిన అప్పుడేమన్నా రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించు నేనేమన్నా 70% మందికి ఇచ్చిన కొందరు మిగిలింది వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం ఎవడన్నా రాలని రాలేదన్నావా అని చెప్తాం కూడా అంటే